రాకేష్ మాస్టర్ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడని తెలిసి హుటాహుటిగా ఇప్పుడే అక్కడికి చేరుకున్నారట గణేష్ మాస్టర్ మరి రాకేష్ మాస్టర్ని తలుచుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు నేను ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ఒక రకంగా రాకేష్ మాస్టరే అంటూ కూడా మీడియా ముందు ఎంతో ఎమోషనల్ అయ్యారట ప్రస్తుతం మరి మన రాకేష్ మాస్టర్ ఇంటి ముందు ప్రతి ఒక్కరూ మరి రాకేష్ మాస్టర్ని చూడడం కోసం తరలి వస్తున్నారని చెప్పాలి ఈ క్రమంలోనే గణేష్ మాస్టర్ ఎంతో ఎమోషనల్ అవుతూ రాకేష్ మాస్టర్ గురించి ఎన్నో వాక్యాలు చేశారు అయితే మరి రాకేష్ మాస్టర్ ఎంతో పేరున్న వ్యక్తి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటూ కూడా అభిమానులు సైతం రాకేష్ మాస్టర్ గురించి ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు అయితే ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ మరి బాగానే ఉండేవాడు కానీ ఏమైందో తెలియదు ఫిలిం ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నాడు ఈ మధ్య కాలంలోనే మరి మన యూట్యూబ్ ఛానల్లో ఫేమస్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇదిలా ఉండగా మరి వైజాగ్కి వెళ్ళి వస్తుండగా మన రాకేష్ మాస్టర్కి సన్ స్ట్రోక్ తగలడంతో తను వారం రోజుల నుండి డీల్ అయిపోయారట మరి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచారు ప్రస్తుతం మరి రాకేష్ మాస్టర్ ఆత్మకి శాంతి చేకూరాలని అభిమానులు అలాగే ఫిలిం ఇండస్ట్రీ సైతం ప్రతి ఒక్కరూ మరి నివాళులర్పిస్తున్నారని చెప్పాలి ఈ క్రమంలోనే ఒక డాన్స్ మాస్టర్ కూడా అక్కడికి వచ్చి మరి చివరిసారిగా రాకేష్ మాస్టర్ని చూస్తూ మరి ఎంతో ఎమోషనల్ అవుతున్నారని చెప్పాలి